సో ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది డానియల్ బ్రెయిన్కి రోమన్ రేన్స్ని ఫేస్ చేయడానికి ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చిన్న రిన్యూనియన్ లాంటిది కనిపించింది సెత్ రాలిన్స్ అండ్ బర్డీ మర్ఫీ దగ్గర. అండ్ ఆల్సో ఇక్కడ అపోలో క్రూస్ మాత్రం మొత్తం గెటప్ే మార్చేశారు కొత్త గేమిక్లో అండ్ కొత్త యాటిట్యూడ్లో కనిపిస్తున్నారు. సో ఈరోజు అయిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో అయితే చాలా పెద్ద థింగ్స్ అయ్యాయి. సో అన్నిటి గురించి లైన్ బై లైన్ మాట్లాడుకుందాం. మీరు చేయాల్సినంత వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ని స్టార్ట్ చేస్తారు మన మైఖేల్ కోల్తోని. సో మన మైఖేల్ కోల్ ఏమని చెప్తారంటే, ఈరోజు మనకి స్మాక్డౌన్లో మెయిన్ ఈవెంట్లో మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, స్టీల్ కేజ్ మ్యాచ్. అండ్ అదే డానియల్ బ్రెయిన్ వర్సెస్ జే ఊసో. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒక టైటిల్ షాట్ దొరుకుతుంది ఆన్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. ఎప్పుడైతే కరెంట్లీ రోమన్ రేన్స్ దగ్గర ఉంది. సో ఫాస్ట్ లైన్లో మనకి విన్నర్ ఫేస్ చేస్తూ కనిపిస్తారు రోమన్ రేన్స్ని. సో ఇక్కడ పెద్ద మ్యాచ్ని హైప్ చేశారు, డానియల్ బ్రెయిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ మైఖేల్ కోల్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో యాక్చువల్లీ మనకి ఫాస్ట్ లైన్లో ఒక టాక్టిక్ మ్యాచ్ చూడడానికి దొరకాలి, ఏదైతే ఎడ్జ్ డానియల్ బ్రెయిన్ వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ జే ఊసో. సో ఈ టాక్టిక్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అఫీషియల్ అయిపోయింది ఫాస్ట్ లైన్కి. బట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డానియల్ బ్రెయిన్ వచ్చేసి ఒక టైటిల్ షాట్ని అడుగుతున్నారు అగెన్స్ట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో దీని వెనకాల రీజన్ ఏంటని ఇక్కడ మైఖేల్ కోల్ అడిగారు. అండ్ ఇక్కడ డానియల్ బ్రెయిన్ మాత్రం ఇంకొక లెవెల్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇక్కడ డానియల్ బ్రెయిన్ ఏమని చెప్పారంటే, ఫస్ట్లీ నాకైతే తెలియదు ఈ టాక్టిక్ మ్యాచ్ ఫిక్స్ అవుతుందని అండ్ ఈ మ్యాచ్ ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నామని ఆఫీషియల్స్ నాకు చెప్పలేదు. అండ్ రోమన్ రేన్స్ అండ్ ఎడ్జ్ వాళ్ళు అయితే అసలు కేర్ చేయరు. అండ్ రోమన్ రేన్స్ అయితే ఇంకా కేర్ చేయరు, ఎందుకంటే తన ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేయడు ఫాస్ట్ లైన్లో, కాబట్టి తను ఒక సేఫ్ సైడ్లో ఉన్నారు. సో వాళ్ళైతే క్వశ్చన్ చేయరు ఈ మ్యాచ్ని ఎందుకు పెట్టారని. అండ్ ఆల్సో ఇక్కడ నా మిస్టేక్ ఏంటంటే, ఇప్పటికి డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి ఏమైనా మ్యాచెస్ కానీ పెడితే నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో ఇదే ఒక నా పెద్ద వీక్నెస్ అని చెప్పారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం చెప్పారంటే, మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో జరిగిన రీప్లే కూడా చూపెట్టారు. ఏదైతే మనకి జే ఊసో అండ్ డానియల్ బ్రెయిన్ లాస్ట్ టూ మెంబర్స్ లాగా ఉండే ఎలిమినేషన్ ఛాంబర్లో, అండ్ డానియల్ బ్రెయిన్ ఆ రోజు జే ఊసోని డిఫీట్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ రోమన్ రేన్స్ ఫేస్ చేశారు ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. బట్ దాని తర్వాత కూడా మళ్ళీ డానియల్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే రోమన్ రేన్స్ అక్కడ మ్యాచ్లో గెలిచేశారు. అండ్ దెన్ అసలు సీన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎడ్జ్ వచ్చి స్పీర్ ఇస్తారు రోమన్ రేన్స్కి, అండ్ తన ఫింగర్ని పాయింట్ చేశారు రసెల్ మీనియా పైన. సో ఇక్కడ నేను అదే టైంలో రింగ్ సైడ్లోనే ఉన్నాను, నాకు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయింది. సో నేను ఇక్కడ ఇంత హార్డ్ వర్క్ చేశాను ఎలిమినేషన్ ఛాంబర్లో, ఆ తర్వాత రోమన్ రేన్స్ కూడా సబ్మిషన్ మూవ్ చేశాను, బట్ ఇంత చేశాక కూడా నాకు రసెల్ మీనియాలో అసలు మ్యాచ్ దొరకలేదు ఇంత హార్డ్ వర్క్ చేశాక కూడా. బట్ ఎడ్జ్ది ఏముంది, ఎడ్జ్ వచ్చేసారు అండ్ ఇక్కడ ఒక స్పియర్ ఇచ్చేసి తన ఫింగర్ని పాయింట్ చేశారు రసెల్ మీనియా పైన. అండ్ సర్ప్రైజింగ్లీ అతనికి మ్యాచ్ కూడా దొరికేసింది రసెల్ మీనియా 37లో. సో ఇన్ని రోజులు నేను అనుకున్నాను నేను ఒక ఫుల్ టైం డాడీ అయ్యి పార్ట్ టైం డబ్ల్యూబీ సూపర్ స్టార్ కావాలని, బట్ నేను ఇక్కడ రాంగ్ ఉన్నాను. నేను అనుకున్నాను కొత్త టాలెంట్స్ వచ్చాక డబ్ల్యూబ్లీ మొత్తం మారిపోతుంది అండ్ నా ప్లేస్ని వేరేవరని తీసుకుంటారని. బట్ నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను నేను ఉన్న రోల్లో ఇప్పుడు డబ్ల్యూబ్లీలో మొత్తం నా టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటాను అండ్ నేను ఆపర్చునిటీకి చూసుకుంటాను. అందుకోసమనే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను రోమన్ రేన్స్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు కరెంట్లీ తనకి ఎంత టైం అయితే ఉందో డబ్ల్యూబ్లీలో దాన్ని కేర్ఫుల్గా యూజ్ చేసుకొని అంబిషియస్గా వర్క్ చేసి తన టైటిల్ ఆపర్చునిటీని ఎర్న్ చేయడానికి ట్రై చేస్తారని డానియల్ బ్రెయిన్ చెప్పారు. అండ్ ఏముంది, దాని తర్వాత మళ్ళీ మన ట్రైబల్ చీఫ్ అక్కడ ఎంట్రీ ఇచ్చేశారు అండ్ తను కూడా ప్రోమోలోకి ఎంటర్ అయిపోతారు. అండ్ ఇక్కడ రోమన్ రేన్స్ ఏమని అంటారంటే, డానియల్ బ్రెయిన్ నువ్వు అంబిషియస్ రెస్లర్ కాదు డబ్ల్యూబ్ల్యూలో, నేను ఒక అంబిషియస్ రెస్లర్ని, ఎందుకంటే నాకు ఈ కంపెనీ చాలా ఇష్టం అండ్ ఆల్సో నాకు ఈ కంపెనీ అవసరం లేదు, కంపెనీకే నేను ఇప్పుడు చాలా అవసరం. సో ఇది అంబిషియస్ రెస్లర్ అంటే అని అన్నారు. అండ్ ఆల్సో నువ్వు ఒక అంబిషియస్ రెస్లర్ కాదు, నువ్వు ఒక చిన్న అండర్ డాగ్వి. సో సడన్లీ ఒక చిన్న పిల్లడికి లాటరీ టికెట్ కానీ వచ్చిందనుకో, అది కూడా రేర్లీ, ఒకవేళ రేర్గా ఒక లాటరీ టికెట్ వస్తే తనకు అన్ని ఆపర్చునిటీస్ తన కళ్ళ ముందు కనబడతాయి. బట్ అదే ఆ చిన్నపిల్లాడికి ఒకవేళ లాటరీ టికెట్ రాలేదనుకో, దెన్ అతనితో ఏం యూజ్ లేదు అండ్ అతనికి ఏం చేయాలో కూడా తెలియదు. సో నువ్వు అండర్ డాగ్వి అని ఇక్కడ రోమన్ రేన్స్ చెప్పారు. అండ్ దెన్ డానియల్ బ్రెయిన్ ఏమని చెప్పారంటే, నువ్వేమన్నానుకో బట్ నేను ఇప్పుడు ఈరోజు మెయిన్ ఈవెంట్లో జే ఊసో నడిస్తాను అండ్ ఆల్సో ఫాస్ట్ లైన్లో నిన్ను కూడా డిఫీట్ చేసి కొత్త యూనివర్సల్ ఛాంపియన్ అయిపోతానని ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చేశారు. అండ్ దెన్ ఏముంది, మనం లాస్ట్ 3 వీక్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఇక్కడ సడన్లీ డానియల్ బ్రెయిన్ మైక్ని తీసుకుంటారు జే ఊసో. అండ్ ఇక్కడ జే ఊసో ఏమని చెప్పారంటే, నీకు ట్రైబల్ చీఫ్కి అగెన్స్ట్ మ్యాచ్ కావాలంటే నువ్వు అన్నిటికన్నా ముందు నన్ను క్రాస్ చేయాలి అండ్ నేను ఇక ఛాన్స్ చేయను, ఎందుకంటే ఈరోజు మెయిన్ ఈవెంట్లో నేను డిఫీట్ చేస్తాను అండ్ ఆల్సో నీ డ్రీమ్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాను యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్వి అని ఇక్కడ మనకి జే ఊసో వార్నింగ్ ఇస్తూ కనిపించారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ జే ఊసో అటాక్ చేయడానికి ట్రై చేశారు డానియల్ బ్రెయిన్ పైన, బట్ అయినా అక్కడ మనకి డానియల్ బ్రెయిన్ కౌంటర్ చేస్తూ కనిపించారు. అండ్ దెన్ ఏముంది, మనకి ఇక్కడ రోమన్ రేన్స్ అండ్ డానియల్ బ్రెయిన్ మధ్యలో ఒక మంచి ఫేస్ ఆఫ్ చూడ
చూడడానికి దొక్కుతుంది. సో మెయిన్ ఈవెంట్లో జరగబోయే మ్యాచ్కి ఇప్పుడే హైప్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చిన్న డౌట్ కూడా స్టార్ట్ అయిపోయింది, మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో రోమన్ రీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదా అని. సో దీని గురించి ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నెక్స్ట్ యాక్చువల్లీ మనకైతే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరకాలి, స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ కింగ్ కార్బిన్ అండ్ సామీ జైన్. బట్ మీకు తెలిసిందే లాస్ట్ వీక్లో మనకి సామీ జైన్ అండ్ కింగ్ కార్బిన్ మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగాయి, అందుకోసం అని ఇక్కడ కింగ్ కార్బిన్ చెప్పారు నన్ను ఎలా అయినా చేసి సామీ జైన్తో టీమప్ చేయకూడదు, నేను జస్ట్ సింగిల్స్ మ్యాచ్ పర్ఫామ్ చేస్తాను అన్నారు. దెన్ మనకు ఒక సింగిల్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది, మాంటేజ్ ఫోర్డ్ వర్సెస్ కింగ్ కార్బిన్. సో మ్యాచ్ అయితే అలానే యావరేజ్గా అయింది. మళ్ళీ ఇక్కడ సామీ జైన్ ఇక్కడ ఏంజెలో డాకింగ్స్ పైన అటాక్ చేయడానికి వచ్చారు, బట్ బై మిస్టేక్ సామీ జైన్ కింగ్ కార్బిన్ పైన పడ్డారు. అండ్ దెన్ ఏముంది, మళ్ళీ ఇక్కడ కింగ్ కార్బిన్ బ్యాక్ షెల్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ కౌంటౌట్ వల్ల ఇక్కడనైతే మనకి మాంటేజ్ ఫోర్డ్ ఈ మ్యాచ్లో గెలుస్తూ కనిపించారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1-on-1 మ్యాచ్ జరిగింది, అండ్ అదే సామీ జైన్ వర్సెస్ ఏంజెలో డాకింగ్స్. అండ్ ఈ మ్యాచ్ కూడా అలానే యావరేజ్గా జరిగింది, బట్ ఇక్కడ మనకి సామీ జైన్ అయితే డిస్ట్రాక్ అవుతూ కనిపించారు. అండ్ అడ్వాంటేజ్ని తీసుకొని ఇక్కడ ఏంజెల్ డాకింగ్స్ పిన్ చేశారు సామీ జైన్ని. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచేశారు అగెన్స్ట్ కింగ్ కార్బిన్ అండ్ సామీ జైన్. అండ్ నెక్స్ట్ ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది, అండ్ అదే చాట్ కేబుల్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో. సో ఈ మ్యాచ్ కూడా అలానే యావరేజ్గా జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో మనకి రింగ్ సైడ్లో ఓటీస్ కూడా చూడడానికి దొక్కారు. సో మీకు తెలిసింది ఓటీస్ అయితే ఇప్పుడు హిల్ టర్న్ చేసేసారు, అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో ఇంటర్ఫియర్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎనీవేస్ ఈ మ్యాచ్లో అయితే డామినిక్ మిస్టీరియో గెలుస్తూ కనిపించారు. అండ్ లాస్ట్లో మళ్ళీ రే మిస్టీరియో కూడా వచ్చారు. అండ్ ఇక్కడ సైట్లీ ఒక హై ఫ్లైయింగ్ మూవ్తో అటాక్ చేసేసి ఇద్దరు ఒక నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో దెన్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది సెత్ రాలిన్స్ది. అండ్ ఇక్కడ సెత్ రాలిన్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, సమ్ ర్యాండమ్ క్వశ్చన్, బట్ సెత్ రాలిన్స్ అక్కడ మొత్తం క్వశ్చన్ని చేంజ్ చేస్తారు. మీరు అడగాల్సింది నన్ను ఎందుకు లాస్ట్ వీక్ సిజారో తన సిజారో స్వింగ్తోనే నన్ను అటాక్ చేశారని. సో ఇక్కడ సెత్ రాలిన్స్ ఏమని చెప్తారంటే, క్లియర్లీ ఇక్కడ సిజారో నాకంటే చాలా భయపడతాడు, అండ్ ఆల్సో మనందరినీ చూసి సిజారో చాలా భయపడతాడు, అండ్ మెయిన్ థింగ్ తను ఎంబ్రేజ్ ద విజన్కి కూడా చాలా భయపడతాడు అని అన్నారు. సో ఇక్కడనే మళ్ళీ అలాంటి వియర్డ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి బడీ మర్ఫీ కనిపించారు. అండ్ బడీ మర్ఫీ ఏమని చెప్పారంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను, అండ్ ఆల్సో మళ్ళీ మనం ఇద్దరు టీం కలిసి మళ్ళీ రీయూనియన్ కావాలని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ సెత్ రాయల్స్ ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకు ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఉమెన్స్ డివిజన్ నుంచి, అండ్ అదే షానా బ్యాజ్లో వర్సెస్ బియాంకా బ్లేర్. సో ఈ మ్యాచ్ కూడా చాలా బాగానే జరిగింది. అండ్ మ్యాచ్ ఎండింగ్ టైంలో మనకి ఇక్కడ రీజనల్ చూడడానికి దొక్కారు, అండ్ తను ఇంటర్ఫియర్ ఏం చేయలేదు. బట్ ఎందుకు ఇక్కడ సడన్లీ ఆ మ్యాచ్లో షానా బ్యాజ్లో ఓడిపోయినందుకు నయాజాక్స్ కోపం పైన ఇక్కడ రెజినల్డ్ పైన అటాక్ చేయడానికి వచ్చింది, బట్ అక్కడ సాషా బ్యాంక్స్ పైన అటాక్ చేసింది బై మిస్టేక్. అండ్ దాని తర్వాత ఏముంది, సాషా బ్యాంక్స్కి వెళ్ళి ఒక టైట్ స్లాప్ ఇచ్చింది రెజినల్డ్కి. సో ఈరోజు అస్సలు ఈరోజు బాగాలేదు రెజినల్డ్కి. ముందైతే కార్మెలా తన వైన్తో మొత్తం మొహం మీద కొట్టేసింది, యూఆర్ ఫైర్డ్ అని చెప్పింది. అండ్ ఇప్పుడు సాషా బ్యాంక్స్ తను ఒక స్లాప్ దొరికింది. కమాన్ డేస్ బాగాలేవు రెజినల్డ్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది, సిజారో వర్సెస్ బడీ మర్ఫీ. సో ఆ సెగ్మెంట్ అయిపోయింది, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ మ్యాచ్ పెట్టేసుకున్నారు డైరెక్ట్. అండ్ ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పాలి, అంతే యావరేజ్గా బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ మనకి కామెంట్రీ చేయడానికి సెత్ రాలిన్స్ కూడా కామెంట్రీ టేబుల్ పైన ఉండే, అండ్ అదే సెత్ రాలిన్స్ సిజారో స్వింగ్ గురించి మాట్లాడారు. అండ్ ఇక్కడ ఏముంది, మ్యాచ్ ఎండింగ్లో అయితే మనకి బడీ మర్ఫీ ట్యాప్అవుట్ చేస్తూ కనిపిస్తారు, అండ్ ఈ మ్యాచ్లో సిజారో గెలిచారు. అండ్ అంతే మ్యాచ్ తర్వాత మళ్ళీ సెత్ రాలిన్స్ పొగడం స్టార్ట్ చేశారు సిజారోని. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి అపోలో క్రూజ్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొక్కింది, అండ్ ఇక్కడ మొత్తం గెటప్సే మార్చేశారు అపోలో క్రూజ్. సో ఇక్కడ అపోలో క్రూజ్ ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ని పట్టుకొని ఉన్నారు, అండ్ తను సెగ్మెంట్లో ఏమని చెప్పారంటే, సో అపోలో క్రూజ్ చేతిలో అయితే మనం హంటింగ్కి యూజ్ చేస్తాం కదా స్పేర్స్, అది పట్టుకొని ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ అపోలో క్రూజ్ ఏమని చెప్పారంటే, నేను నైజీరియన్ ప్రిన్స్ని, అండ్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు నా బాడీ గార్డ్స్, అండ్ నాకే కాదు నా ఫ్యామిలీకి కూడా చాలా ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ ఆల్సో అంతేకాదు, నేను ఎప్పుడైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుండేనో అప్పుడు మా ఫ్రెండ్స్ పైన చాలా జోక్స్ వేస్తుండే, నువ్వు నైజీరియా జంగల్లో ఉంటావా, నీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మీరు ఏం తింటారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుండే, అండ్ నేను అప్పుడు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుండే. అండ్ ఆల్సో నేను ఇదే యాటిట్యూడ్ని మీ అందరికీ చూపెట్టలేను, అందుకోసమనే నేను వేరే యాటిట్యూడ్లో వచ్చాను అపోలో క్రూస్ అని, బట్ చాలామందికి అది నచ్చలేదు. సో ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి హైడ్ చేస్తున్న యాటిట్యూడ్ని బయటికి తెస్తున్నాను, అండ్ నేను మీకు ఒక కొత్త అపోలో క్రూస్ని రీప్రజెంట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చాలా డామినేటివ్గా ఉంటాను, అండ్ ఆల్సో నేను విన్నాను బిగ్గీ ఇప్పుడు ఇంజరీ నుంచి రికవర్ అవుతున్నాడు, అండ్ నెక్స్ట్ వీక్ వస్తాడంట. సో నెక్స్ట్ వీక్ వచ్చాక తన దగ్గర ఉన్న ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని నేను మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటానని చెప్పి ఇక్కడ ఒక వార్నింగ్ పంపించేశారు. సో కొత్తగా ట్రై చేస్తున్న అపోలో క్రూస్, లెట్స్ సీ నెక్స్ట్ వీక్ ఇంకా ఏమని లేయర్స్ రివీల్ అయిపోతాయో. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ మనకి టైం వచ్చేసింది
ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ అండ్ అదే డానియల్ బ్రెయిన్ వర్సెస్ జే ఉసో ఇన్ స్టీల్ కేజ్ మ్యాచ్ అండ్ విన్నర్కి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఐ మీన్ ఒకవేళ డానియల్ బ్రెయిన్ కానీ ఈ మ్యాచ్లో గెలిస్తే తనకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది రోమన్ రీన్స్ని ఫేస్ చేయడానికి అట్ ఫాస్ట్ లేన్. సో మనకి మ్యాచ్ కన్నా ముందైతే మనకి రోమన్ రీన్స్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ రోమన్ రీన్స్ ఏమని చెప్తారంటే, చూడు జే ఉసో ఇప్పుడు నువ్వు ఈ మ్యాచ్లో ఓడిపోయారనుకో, ఇక నువ్వు ఓన్లీ నన్ను డిసప్పాయింట్ చేయట్లేవు, నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యాచ్ పర్ఫామ్ చేయాలి ఫాస్ట్ లేన్లో, అండ్ ఇది ఒక పెద్ద ఎంబారెసింగ్ మూమెంట్ మన హోల్ ఫ్యామిలీకి అని చెప్పారు. సో ఇక్కడ మోటివేట్ అయితే చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక ప్రోమో కట్ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి మనకి జే ఉసోని చూపెట్టారు. బట్ ఒక్క వర్డ్ అన్న మాట్లాడే ముందే ఇక్కడ మళ్ళీ డానియల్ బ్రెయిన్ వచ్చేస్తారు అండ్ ఇక్కడ అటాక్ చేసేస్తారు జే ఉసో పైన. అండ్ ఆల్సో దాని తర్వాత ఇక మనకి టైం వచ్చేసింది మెయిన్ ఈవెంట్ది. అండ్ ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడే ఇక్కడ మనకి రోమన్ రీన్స్ ఆ మ్యాచ్ని లైవ్లో చూస్తుంటారు. సో మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది అండ్ నేను చెప్తాను మీకు ఇంకొకసారి, ఈ మ్యాచ్ కానీ మిస్ అయితే మీరు చూడండి. అండ్ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ క్లీన్ విన్ ఇక్కడ మనకి డానియల్ బ్రెయిన్ ఈ మ్యాచ్లో గెలుస్తూ కనిపించారు. అండ్ ఆల్సో దాని తర్వాత మళ్ళీ మనకి స్టీల్ కేజ్ పైకి వెళ్ళారు. అండ్ ఇక్కడ మనకి ఒక ఐ కాంటాక్ట్ చూడడానికి దొరికింది డానియల్ బ్రెయిన్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో. సో ఇప్పుడైతే మనకి అఫీషియల్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది ఫాస్ట్ లేన్ 2021కి అండ్ అదే రోమన్ రీన్స్ వర్సెస్ డానియల్ బ్రెయిన్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో లెట్స్ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది డానియల్ బ్రెయిన్కి అండ్ లెట్స్ ఇక్కడ ఏమవుతుందో. సో ఇదైతే మనకి ఈ వీక్ జరిగిన ఈ రోజు జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ హైలైట్స్. అండ్ మీరు చెప్పండి మీకు ఈ రోజు జరిగిన ఈ స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.